రొట్టెలను రెండు చేపలను 5000 మందికి పంచడానికి సులువైన కార్యము. లాజరు సమాధిలో నుండి బయటికి రా అని పలుకుటానికి సులువైన కార్యం తండ్రి, నీకు స్తోత్రములు. ఎండిన ఎముకలలోనికి జీవమునూదుట నీకు సులువైన కార్యం నాయన. ఇదిగో ఈ సమయంలో మరొకసారి నాయన ఆరాధనలో హృదయపూర్వకముగా ధ్యానపూర్వకంగా ప్రార్థన స్తుతి ఆరాధన చేస్తున్న పాలు పొందుతున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నీవు కార్యం చేయండి. వారు వీక్షిస్తున్న టీవీలో వీక్షిస్తున్నప్పటికీ కూడా టీవీ ద్వారా తండ్రి మరి అభిషేకం ప్రతి కుటుంబంలో విడుదల చేస్తున్న యేసు నామములో స్తోత్రం నాయన, స్తోత్రం స్వామి. హల్లెలూయా, నీకు స్తుతులు తండ్రి. అతి చిన్న కార్యం ప్రభు.
ప్రభునకు అతి చిన్న కార్యం. మరొకసారి పాడదాం అండి. అతి చిన్న కార్యం ప్రభునకు అతి చిన్న కార్యం. వేదనైనా వ్యాధి అయినా భీతి అయినా బాధయైనా వెలివేయబడిన సహాయం చేయుట అతి చిన్న కార్యం ప్రభునకు అతి చిన్న కార్యం. సులువైన కార్యం ప్రభునకు సులువైన కార్యం. సులువైన కార్యం ప్రభునకు సులువైన కార్యం. శిక్షయైనా శోధనైనా నిందనైనా రోదనైనా శ్రమయైనా గాని సహాయం చేయుట సులువైన కార్యం ప్రభునకు సులువైన కార్యం. అసాధ్యమైన స్వస్థత స్వస్థపడలేని ఒక వివాహ సమస్య, కుటుంబ సమస్య, ఎటువంటి సమస్య ఆయనకి పరిష్కారం చేయడం అతి చిన్న కార్యం, అతి సులువైన కార్యం. మనం ఆరాధించే దేవుడు గొప్పది. నేను సర్వ శరీరాలకు దేవుడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునని ఆయనకి అసాధ్యమైతే మన హృదయం అంతర్థం. నాకు మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాను, నాకు నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాను. మన ప్రతి సమస్య ఆయనకి అతి చిన్న కార్యం. ఆయన బాధలు చెందపడతాం. మన ప్రతి సమస్య, మన ప్రతి బాధని, మన ప్రతి భయాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి ఆయన బాధలు చెందపెట్టి ప్రభువా, ఇది నీకు సులువైన కార్యం, నీకు అతి చిన్న కార్యం, నీకు అసాధ్యమైంది గొప్పదైన కార్యం ప్రభునకు సులువైన దేవా. మా ఆరాధనలు నీ సన్నిధికి చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు. సార్వత్రిక సంఘం అంతటితో కలిసి నిన్ను స్తుతించి ఆరాధించుటకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఎముకలలోనికి స్వామి జీవ వాయువును ఊదగలిగిన శక్తి కలిగిన దేవుడు స్వామి, నీకు మా ప్రతి సమస్య కూడా సులువైన కార్యం అయినా. కరోనాను తప్పించుట సులువైన కార్యము, కానీ మనుషులు అవివేకులై వివేచన లేకుండా స్వామి వారి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు తండ్రి. నీవు ఆశించిన రీతిగా పశ్చాత్తాప పడట్లేదు నాయన. ఆయన ఆ రీతిగా విచక్షణతో, వివేకముతో, పశ్చాత్తాపముతో మసలుకునిలాగున నేను స్తుతించులాగున ఆరాధించులాగు సహాయం చేయండి. యేసు నామమున అడిగి స్తుతించి పొందుకొని నా బలమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.